అండి దిస్ ఇస్ నాని ఈరోజు మనం నిమ్మరసం తయారు చేస్తున్నామండి ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే కరోనా చాలా ఎఫెక్టివ్ ఉంది కదా రెగ్యులర్గా మనం తయారు చేసుకునే రకంగా కాదు కొంచెం డిఫరెంట్గా నిమ్మరసాన్ని నిజంగా ఇలాగంట మీద తయారు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా చాలా ఇమ్యూనిటీ మీద పెరుగుతుంది అంతేకాదు మనం ఈరోజు మార్కెట్లోకి వెళ్తే ఒకరి చేతి నుంచి ఒకరికి మరి నిమ్మకాయలు కానీ లేదంటే వెజిటేబుల్స్ ఏదైనా టమాటాలు పచ్చిమిర్చి మీరు ఏదైతే మార్కెట్కి వెళ్తారో మనకు కన్ఫామ్గా అనిపిస్తుంది ఎందుకంటే ఒక చేతి నుంచి ఇంకొకరికి వచ్చేసరికి ఇప్పుడు జనంలోకి వెళ్ళిపోతే మనకి ఎవరికి ఎలాంటి వ్యాధులనో తెలియదు తాజాగా మన ఇంట్లోనే పెరిగిన చెట్ల పండ్లు కనుక తీసుకుంటామంటే అది చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది మనకి ఎందుకంటే దానిపైన ఎవరి చేయి పడలేదు కాబట్టి ఓన్లీ మనమే వెళ్ళి తెలుసుకుంటాం కదా ఇలాంటి ప్రాబ్లం ఉండదు తెచ్చేసినాను మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఈ డ్రింక్ని నేను చెప్తాను ఫస్ట్ మనకి మెయిన్ హీట్ వాటర్ తీసుకోవాలండి ఒకటి హీట్ వాటర్ నెక్స్ట్ ఒక 4 నిమ్మకాయలు 4 నిమ్మకాయలు తాజా నిమ్మకాయలు అంటే 4 కన్ఫర్మ్ 4 తీసుకోవాలని ఏం లేదు డైలీ మార్నింగ్ తాగాలి కాబట్టి ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది ఈ నిమ్మరసమే కాకుండా వేడి నీళ్ళల్లో ప్రతిరోజు ఉదయం వేడి నీళ్ళల్లో దాల్చిన చెక్క తర్వాత లవంగాలు ఆ తర్వాత మిరియాలు మళ్ళీ పసుపు ఉంటుంది కదా పసుపు కొమ్ము న్యాచురల్గా ఉండే పసుపు కొమ్ము నుంచి పసుపు దంచేసుకోండి మళ్ళీ తర్వాత అల్లం ఒక మంచి అల్లాన్ని బయట మార్కెట్లో నారలేని అల్లం ఉంటుంది కదండి దాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నింటినీ ఒక 1 లీటర్ వేడి వాటర్లో మార్నింగ్ లేవగానే వేడి నీళ్ళల్లో చెప్పిన ప్రతి ఒక్క ఐటమ్స్ని వేయండి వేడి నీటిని చల్లార్చిన తర్వాత అప్పుడు మీరు తాగండి మీరు కావాలనుకుంటే వేడి నీటిని కూడా తాగొచ్చు ప్రతిరోజు మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఈవినింగ్ మీరు ఫ్రీగా ఉన్న టైంలో ఈ విధంగా తీసుకుంటే మీ హెల్త్కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి అది ఇక నిమ్మరసానికి వస్తే నెక్స్ట్ ఒక కత్తి ఉండాలి ఖచ్చితంగా కత్తి లేకపోతే మనకి విత్తగా కాబట్టి ఖచ్చితంగా కత్తి ఉండాలి ఓన్లీ లెమన్ దీంట్లో డైజెషన్ పౌడర్ కానీ తర్వాత ఉప్పు కానీ తర్వాత చక్కెర కానీ ఏది ఏది మనం ఇంట్లో డైలీ రొటీన్గా చేసుకునే జ్యూస్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా అండి ఓన్లీ వాటర్ హీట్ వాటర్ కదా ఓన్లీ హీట్ వాటర్ నెక్స్ట్ నిమ్మకాయ సరిపోతుంది చూసారు కదండి ఓన్లీ ఇంతే ఓన్లీ వాటర్లో హీట్ చేసుకు వాటర్ హీట్ చేసుకొని ఒక నిమ్మకాయ రసం డైలీ మార్నింగ్ అది కూడా పిండుకొని తాగేయండి డైలీ మార్నింగ్ తిన్న తర్వాత తినకముందు తాగితే కనుక మీకు స్టమక్ పెయిన్ వస్తుంది చాలా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి తిన్న తర్వాత ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మీరు ఇలా తాగడం చాలా బెటర్ ఆరోగ్యంగా ఉండే వాళ్ళకి కూడా ఈ విధంగా మీరు డైలీ మార్నింగ్ చేసుకుని తాగితే చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది మీలో వస్తుంది పెరుగుతుంది అంతేకాదండి ఇందులో కనుక ఒక చిన్న చుక్క తేనె కలుపుకున్నా కూడా కొలెస్ట్రాల్ని తగ్గించేసి మీకు మంచి ఇమ్యూనిటీ పవర్ని ఇస్తుంది ఇది మీరు డైలీ ట్రై చేయండి మినిమం ఒక 1 మంత్ వరకు కంటిన్యూ చేయండి ఎందుకంటే బయట ఉన్న వాతావరణం బాగాలేదు కాబట్టి దాన్ని పెట్టుకోవడానికి ఒక చిన్న లెమన్ జ్యూస్ మనకి చాలా బాగా పనిచేస్తుందని ఇది మనకి ఈ వీడియో లాస్ట్లో మంచి మాట అని చిన్న సూక్తి లాంటిది ఒకటి చెప్పాలనుకుంటున్నానండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదైనా చేయాలనిపిస్తుంది ప్రతి ఆకాశంలో కూడా ఎగరని అని చెప్పి చేయగలుగుతాము పక్షులను చూస్తాం పక్షులను చూసి అవి ఎంత బాగా ఎగురుతాయని చెప్పి వాటిని చూసి మనం కిందనే ఉంటాం కానీ వాటిలో ఎగిరాలనుకుంటున్నాం ఎగిరాలనుకోవడం మన మూర్ఖత్వం కానీ లేదంటే మన అవివేకంగానే అనుకుంటాం కానీ కాదు అలా మనం ఎగరగలం కానీ ఎగిరే అంత ధైర్యం నీలో ఉంటే నువ్వు ఏ విధంగానైనా ఎగురుతావు అప్పుడే మన జీవితాన్ని ఒక ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళే అంత శక్తి మనలో ఉంటుంది ఇప్పుడు ఆ శక్తి వల్లనే ఎంతోమంది యంత్రాలు కలిపి ఈరోజు ఆకాశంలో ఎగురుతున్నారు
అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో, ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటుంది, లేదంటే మంచి యాక్టర్ కావాలనుకుంటుంది, లేదంటే మంచి డైరెక్టర్ కావాలనుకుంటుంది, దానిపైనే కాన్సన్ట్రేషన్ చేయాలి. డెఫినెట్లీగా లేట్ అయినా సరే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా మీరు రీచ్ అవుతారు. ఒకటి చిన్న వీడియో ఒకవేళ మీరు తెలుసు, మాకింత ఇన్ఫర్మేషన్ పెద్ద యూజ్ఫుల్ ఏం కాదు అనుకుంటే మాత్రం, తెలియని వారు చాలామంది ఉన్నారండి విలేజ్లో కూడా, చాలామంది వాళ్ళకి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈరోజు కరోనా విలేజర్స్లో కూడా చాలా విజృంభించిపోయింది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బై బై.